చెబుతుందా నాక. హాయ్ అండి అందరికీ, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. ఈరోజు వీడియో ఏంటంటే, ఎండాకాలం వచ్చేసింది కదా, ఈరోజు రేపు నైట్ అండ్ మార్నింగ్ వీడియో, పగలు రాత్రి వీడియో. ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి, అందుకని చెప్పానని మనం స్టార్టింగ్ వీడియో చేసేయాలని చెప్పానని నేనైతే చద్దాన్నం తయారు చేస్తానండి. అంటే చద్దాన్నం అంటే అప్పుడప్పుడు చేసుకునేది కాదు, పర్ఫెక్ట్గా అసలు ఎట్ట చేస్తారనేది అయితే నేను చేస్తున్నాను. అన్నం అయితే మేము తినేసామండి, తినేసేసిన తర్వాత అన్నం అయితే మిగిలిపోయింది. మాకు బియ్యం, ఉల్లిపాయలు, కారం, నూనె, కందిపప్పు, సంతూర్ సబ్బు, సాల్ట్ ఏదైతే ఇచ్చారండి మా చర్చి తరపున, చర్చి తరపున అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ అంతా పరిస్థితి బాగాలేదని చెప్పానండి. మా అయ్యగారు అయితే ఫోటో పెట్టారంట, పై అధికారులేనండి లండన్ పై నుంచి వాళ్ళు ఏదన్నా వినియోగించుకోవడానికి నిత్యావసర సరుకులేననేది ఇవ్వండి అని చెప్పంటే రాత్రి తీసుకొచ్చారండి. చూపించడం కుదరలేదు, అనిల్ మీద అలిగొండ నేను ఆ టైంలో అందుకని చెప్పాను, నేను చూపించలేదు. వండేయాలండి. అవి అయ్యే బియ్యం పొద్దున వండాను, మళ్ళీ ఇప్పుడు కూడా వండాను. అన్నం అవుతుంది కదా ఈ అన్నాన్ని. మేము ఐదుగురం తినాలి కాబట్టి ఉన్న అన్నం మొత్తం అయితే వేసేసేస్తున్నానండి. లీటర్ అయింది రా, నేను తినేసా. మోకాలు నొప్పులు తాగతాయి అంటే ఏం కాదు, క్యాన్సర్ వచ్చిందంట మాడిపోయింది తింటే. మొన్న కామెంట్ పెట్టారు చూడ మనక, తిన్న వాళ్ళకి మనకి కాదు, ఎవరు తింటే వాళ్ళకి. మరి ఇదివరకు ఏమొక్కడు ఒక్క రకం చెప్తున్నారు, ఇతవారు కదా నమ్మాలా ఇప్పుడు నమ్మాలా? లేటెస్ట్ గానే నమ్ము. ఎందుకని అట్ట, ఇతవరకు ఏం లేవుగా, ఇతవరకు కూడా భయంకరమైన చావులు లేవుగా. ఎవరు ఎక్కడెక్కడ ఎప్పుడు ఎప్పుడు చనిపోతున్నారు తెలియట్లా. వద్దులే మాడింది, వేడిగా ఉండే చెప్పాలి, ఒక పాన వేడిగా ఉండగా ఇందులో అయితే పాలు పోసేసేస్తున్నానండి. మేకడు వస్తలే రాని ఏమండి అబ్బో, చాలు చాలా పాలు పోసు. మామూలుగా అయితే ఎంత పెరుగు అయ్యేది పొద్దునే తింటే. ఇది అన్నం అంత ఉబ్బిద్ది సరిపోదు అన్నానికి. టేక్ దిస్ మజ్జిగ, మజ్జిగ మళ్ళీ అన్నా కానీ ఎందుకు మళ్ళీ అనేది మొత్తం పోసావా? నాకైతే ఫ్యాన్స్ ఉన్నారండి ఇంట్లో తినటానికి, వీటికైతే లేరు, వీటికైతే ఉన్నారు అందుకని చెప్పానండి. ఎవరు కొట్టుకోకుండా వేసాను. నాలుగు ఉల్లిపాయలు, ఆ నాలుగు ఎవరెవరికో చెప్పుకోవచ్చుద్దాం. నువ్వు పచ్చిమిరకాయలు వేసి తినేసి సరిపోయింది. ఇదేనండి, ఇవన్నీ అయితే చక్కగా కలిపి పెట్టేసి కలయి పెట్టేసేది అంటారు కదా, ఇదైతే నైట్ అంతా తోడు కలిపి కుమ్మేసి కలేసి మలేసి ఊపేసి ఆపేస్తే మాటలు వస్తాయి. కలుసుకుందామండి, ఇప్పుడైతే గుడ్ నైట్ అండి, బాయ్. గుడ్ మార్నింగ్ చెప్పరు ఎవరు కూడాను. గుడ్ మార్నింగ్ టీచర్, అట్ట చేస్తారా టీచర్ కి? ఎట్ చేస్తారు? సరే మీరు స్టూడెంట్స్.
సరే హాయ్ అండి అందరికి, అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉందో చూద్దారండి, మన చేద్దాం అన్నం. అయితే సద్య పడిపోయింది, ఉల్లిపాయలా మనం తిందాం, మిరగాయలా మీ నాన్నకి వేద్దాం. సరేనా, టైం అయిపోతుంది నాకు కదండి. నీళ్ళు పోయి కొత్త కలపు నీరు మొత్తం పెరుగులో అన్నం సర్దిపడిందా? అన్నంలో పెరుగు సర్దిపడింది. నీళ్ళు పోయి, నీళ్ళు పోయి, నీళ్ళు పోయి. సాల్ట్, నీళ్ళు నీళ్ళు అయ్యి బాటిల్ లో నీళ్ళు పోయి. మన పోయలేదా? దాని కూడా హ్యాపీ బర్త్డే అమ్మా. దీన్ని ఎవరు గిన్నెలు ఆలకేసిన తర్వాత మెత్తగా అంటే నలిగిపోయింది తన. సరేనా, కింద పడేసింది తిను. బొగ్గలు తగ్గిపోయింది అందరికి. ఎక్కడ నిప్పుగా ఉందా? కడుక్కున్నా తింటాం, తినేసి వెళ్ళిపోండి. ఎటు కానీ అలాగా తీసుకో. మీకు నీళ్ళు కావాలంటే కొంచెం పోతా చెప్పండి. పెరుగన్న మధ్యాహ్నం లాగా తినకూడదు మరి. వద్దు స్పూను, ఉల్లిపాయ తొక్కులో పెట్టుకున్నా తిను. స్పూన్ కొడితే మింగేస్తుంది జెన్సి. నిదానంగా నిదానంగా మెల్లిగా తినండి. హెల్దీయా ఇది? బాగా ఇటువంటి రోజుల్లో ఇట్లాగే వండుకొని తినేవాళ్ళు అంట. లేదంటే గింజలు వంచుకుంటారు కదా నైట్ పూట. గింజలో కూడా వేసుకుంటారు, గింజలో కూడా ఇట్లాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని చింతపండు పచ్చడి అంటారు కదా, ఆ ఎరగార పచ్చడి, చింతపండు పచ్చడి ఏదో ఒకటి వేసుకుని తినేవాళ్ళు. ఏదన్నా తేడా ఉందా? ఉల్లిపాయ నిదానంగా ఎందుకు అనిసి అట్ట స్పూన్ పెట్టుకున్నావు నువ్వు కూడా? నిజంగా బాగుందా? అసలు ఇది ఇది పక్క వడగాలి ఇట్టే తీసి తీసి వేసి చూడు అట్ట అంటాయా. ఇది కానీ తింటే అబ్బ కడుపులో ఎంత చల్లగా ఉంటుందో. మాసాలు బిర్యానీలు దేనికి పనికిరావు, అసలు చల్ల కూలింగ్ ఉన్నట్టు ఉంటుంది కడుపులో. ఈ బాటిల్ ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి గంట తాగినా చల్లగానే ఉంటుంది. అది వేరు ఇది వేరు, దీని టేస్ట్ దానికి వచ్చి అయింది రాదు. ఏమా ఎట్టే అంతేనండి, నాకు గడ పనికి అయితే టైం అయిపోతుందండి. నేను వీడియో చేస్తాం కోసం ఆగి పోయేవాడు అంటే ఎలా ఉందని చెప్పి చూపియాలి కదా, అందుకని చెప్పి లెగ్ పీస్ లాగా. అబో కొంచెం చాలే నాకు పచ్చిమిరపకాయ. ఇక్కడ వేసుకో, రెండు వేసుకో, చూద్దాం అసలు ఇది ఎట్ట తింటావు అనేది. కరకర పచ్చిమిరపకాయ వేస్తారులే తిను. చిన్న సుకుంటా తిను. ఇప్పుడు పరపరలాడుతున్నారా? కొరుకో ఈ పాలు ఉంది చూసావా? ఈ పాలుని పెరుగుగా చేసి బ్యాక్టీరియా పేరు ఏం చెప్పు? మరో
ఈ పాల్ని రాత్రి మనం పోసిన పాల్ని మజ్జిగ ఇంగాలని పెరుగులాగా చేసింది కదా పొద్దున్నే ఒక బ్యాక్టీరియా బ్యాక్టీరియా చేస్తే ఆ విషయం తెలిసి అందుకే ఆ బ్యాక్టీరియా పేరు తెలుసా లాప్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మీకు తెలుసా లాప్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా నాకేది మరి ఉల్లిపాయ ఇచ్చేంత టేస్ట్ పచ్చిమిర్చి ఇలా నాకు అమ్మాయి నాకు మొక్క ఉంచండి అమ్మాయి ఉల్లిపాయ మొత్తం వేసుకుంది రాత్రి నా తిట్ర నువ్వు తిని సిరి తిన్నా చిత్ర కానీ తిను తినండి పెద్ద తింటానులే కానీ చిన్నదేమో నాకేసి పెద్దదా ఉంచుకుంటున్నాను చూడు రాజేష్ వచ్చేసింది ఆటో ఓకే ఓకే మీరు తిని వెళ్ళిపోవాలి బ్యాగులు తగిలించుకునే తిను జాగ్రత్త వెళ్ళిపోతుంది ఆటో చెప్పేసి కదా చెప్పలేదు బాయ్ హలో నాకు చెప్పలా బాయ్ చెప్పింది గుర్తుందిగా మధ్య చేసుకుని సబ్జెక్ట్ వేసుకుని తాగు నువ్వు వస్తున్నా వస్తున్నా బ్రో ఏంది సరే హన్సి సీతారా జాగ్రత్త మరి ఫోనా ఎవరిది ఆడు తీసుకుని వస్తున్నాడుగా నాకేం తెలుసు ఆడు ఎందుకో సరే అమ్మా బాయ్ సరే కాదురా మిల్కి నువ్వు ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు ఎందుకు వస్తున్నా మీ నాన్న ఫోన్ తీసుకుంటానికి నాకు దగ్గర జేబు లేదా లేకపోతే నేను మిగిలిన నా ఫోను ఏది ఫోన్ చూపి అది నేను ఎత్తుకురాలేనంటావా ఎత్తుకెళ్ళానంటావా అదేంటి సంగతి చాలా దూరంలో ఉంది అక్కడ అనమాట మనం వంద రోజులు పని చేయాల్సింది ఇవి మా పూర్వీకుల గృహములు లాస్ట్ టైం ఇక్కడ చూచే కదా ఇది మా ఊరు ఎముకలు వచ్చింది అక్కడే ఏ తాద్ది ఇక్కడ అంటరా జను వచ్చిందండి మాకు జను వేస్తారు ఈ ఎండాకాలం అదే కోతలు కోసి కుప్పలు వేసి అన్నీ అయిపోయిన తర్వాత జను చల్లుతారు చాలా బాగా వచ్చింది నీళ్ళు అవసరంలా పెద్దగా ఈ మంచుకే వచ్చేసింది అక్కడ ఎదురు కొంత చూపిస్తాను చూడండి మంచా వస్తుంది తడి తడి తగలుతుంది కాళ్ళకి నీకు తగలుతున్నా లేదా రే నాటకం చెప్పు మాకరా ఇదిగోండి జనుము జను మా ఏరియాలో జను అంటారు మీ ప్రాంతాల్లో ఏమంటారో తెలియదు చూసారు కదా దీన్ని అయితే సేమ్ మనకి వరి కోతలు ఎలా అయితే కోస్తారో అలా కోసి
కట్టలు కడతారు అన్నమాట. ఎంత అంటే ఇట్లా పట్టుకుంటే ఎంత కట్టలు కడతారు. ఎండిపోయిన తర్వాత దాన్ని ఇదిగో ఇట్లా కుప్పలు ఉన్నాయి కదా, కుప్ప కొట్టేసిన గడ్డి ఉంటుంది కదా ఇంటికి తీసుకెళ్తాం వాము వేస్తాం, ఆ వాములు పెడతారు. బాగా ఏమంటారు దాన్ని మిగిలి మిలికి నలిగిద్దా కమిలిద్దా కుమిలిద్ది బాగా టేస్ట్ వచ్చింది అనమాట. గొడ్డు చాలా ఇష్టంగా తింటాయి వీటిని పరా పరహ అని. అదండి సంగతి అందరూ ఇలా ఇక్కడ ఈ చేను వాళ్ళు వేసారు, అక్కడక్కడక్కడ వేస్తూ ఉన్నారు. అక్కడ కదండి మా ఊరు కనిపించేది, అక్కడ నుంచి ఇటు వచ్చామన్నమాట. ఇక్కడ పనిచేసేది ఆ కాలువ అన్నమాట. ఒరే ఝాన్సీ వాళ్ళు ఇంకెళ్ళదండి, ఘాటు వస్తుంది చూసారా. సేఫ్ నిన్న మేము ఇక్కడ పనిచేస్తున్నాం, ఝాన్సీ వాళ్ళు అట్నే వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. మేము ఎక్కడే ఉండగా ఈరోజు అన్న వీళ్ళు పనిచేస్తారు లేదు చూడాలి. మ్యాక్సిమం కనపడితే చేయొద్దు ఝాన్సీ ఎత్తుంది. ఓకే 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 రండి. సంగతి మరి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయమని ముందే చెప్పా. బాయ్ అండి, బాయ్ బాయ్.